హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటో తెలుసా అండి? రాజుగారి కోడి పులావ్. దీనికి ఒక కేజీ చికెను, ఒక కేజీ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి. రాజుగారి పులావ్కి కంపల్సరీగా చిట్టి ముత్యాల రైస్ వాడితేనే టేస్ట్ అన్నమాట. మంచి టేస్టీ ఐటెం ఇది. దీనికి ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం రండి. మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలా సన్న కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 7 కానీ 8 కానీ జీడిపప్పు, ఒక 10 ఒలిసిన వెల్లుల్లిపాయ రెప్పలు, ఈ సైజు అల్లం ముక్క పెట్టుకుంటే చాలు. వీటన్నిటిని పేస్ట్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, జీడిపప్పు ముందు వేసుకుని దంపుకుందాం. మిక్సీకి వేసుకునే వాళ్ళు అన్నీ ఒకసారి వేసుకోవచ్చండి, ఎందుకంటే నాకు రోట్లో దంపేది కదా. ఉల్లిగడ్డ వేసుకుంటే నీరు వస్తుంది ముందు అని చెప్పి వేసుకుని దంపుతున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసేసుకుందాం. కేజీ బియ్యానికి 4 గ్లాసులు అయినాయండి. ఈ 4 గ్లాసుల బియ్యం ఇందులో పోసుకుని కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇవి చిట్టి ముత్యాల బియ్యం అండి. చూడండి, ఈ రాజులో కోడి పులావ్కి తప్పనిసరిగా ఈ చిట్టి ముత్యాల బియ్యమే వాడతారన్నమాట. మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ బియ్యము చాలా మంచిదన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో. ఒక కేజీ చికెన్ అండి, శుభ్రంగా కడుక్కుందాం. సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి, చికెన్ వేసేసుకుందాం. మనం నూరు పెట్టుకున్న పేస్ట్ అండి. సరిపడా ఉప్పు, చెంచాల పసుపు, 2 చెంచాల కారం వేసుకుందాం, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా. అన్నీ వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాం కదండి, ఇప్పుడు గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్ళు పోస్తున్నాం కదండి, ఇలా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఓకే, అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అయిపోయి ఉంటుందండి, చూద్దాము. అయిపోయిందండి. చూసారా గ్రేవీ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇలాగే ఉండాలి చూడండి. ఇక దింపేసుకుని రైస్కి ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఓకే, సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. 5 ఉల్లిపాయలు ఈ విధంగా ఈ సైజే కోసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం వీటిని బాగా ఇలా వేయించుకోవాలండి. ఉల్లిగడ్డలు ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ముక్కలు చేసుకుని 8 ఒట్టిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 7 పచ్చిమిరపకాయ చీలికలు, 1 మరాఠీ మొగ్గ, 1 ఇంచి చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి వేసేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇదే మంచి ఫ్లేవర్ అండి, దీన్ని బాగా వేయించుకోవాలి. 1 చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం. ఉల్లిపాయ మాత్రం వేగాక రైస్ వేసుకోవటమే. ఇంకా
ఇదొక్కసారి ఇలా కలుపుకొని బాగా 2 చెంచాల గరం మసాలా సరిపడా ఉప్పు ఉప్పు నేను చెంచాన రాసనానండి తర్వాత చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఓకే 2 చెంచాల నెయ్యి కూడా వేసేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి రైస్ మాత్రం బాగా క్రిస్పీగా రావాలన్నమాట రైస్ సౌండ్ వస్తుందండి కరకరాని అప్పుడు మనం చికెన్ వేసుకోవాలన్నమాట చూసారండి రైస్ సౌండ్ వస్తుంది ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని రైస్ కు సరిపడా నీళ్లు పోసుకుందాం మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఓకే ఇది ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోండి ఇప్పుడే నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది మీరు కూడా ఇప్పుడే చూసుకొని మూత పెట్టేసుకోండి ఒక్క ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్ పెట్టుకుందామండి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం ఓకే ఉడుకు పట్టిన చూసారండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇలాగా లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు అలా వదిలేద్దాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీద్దాము అబ్బా బ్రహ్మాండంగా ఉందండి పర్ఫెక్ట్గా వచ్చిందండి దీని ఇలాగే దింపేసి ఒక 10 నిమిషాలు చేపు మూత తీయకుండా మళ్ళీ మూత పెట్టుకుని పక్కన పెట్టేసేద్దాం రైస్ చాలా బాగా ఉడికింది ముక్క కూడా చాలా బాగా ఉడికింది దీన్ని దింపంగానే మాత్రం ఎప్పుడు కూడా వడ్డించుకోవద్దు టేస్ట్ చేయడానికి ఒక 10 నిమిషాలు మూత తీయకుండా అలాగే ఉంచి గనక మీరు తర్వాత కలుపుని వడ్డించుకుంటే ఎక్కడన్నా ఏమన్నా ఒక పలుకు ఉన్నా కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉడుకుద్ది అన్నమాట సూపర్ టేస్ట్ అండి నేను ఎలా చేయాలనుకున్నానో అదే టేస్ట్ వచ్చింది కరెక్ట్గా దిగింది అన్నమాట చాలా బాగుంది రాజుల పలావ్ అంటే ఇలాగే ఉంటుందండి ముద్ద ముద్దగానే ఈ మెయిన్ ఈ ఉల్లిపాయతో తింటే ముద్ద ముద్దగా ఒక ఉల్లిపాయ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ అండి పులావ్ అంటే ఇలాగే తడితడిగా ఉంటుందండి పొడి పొడిగా మాత్రం ఉండదు కానీ నేను ఎలా చేయాలనుకున్నానో కంపల్సరీగా రాజుల పులావ్ అంటే ఇలాగే ఉంటుంది అదే టేస్ట్ వచ్చిందన్నమాట చాలా బాగుంది ఇది మనం చిట్టి ముత్యాల రైస్తో చేసిన పులావ్ అండి దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ పులావ్ని చిట్టి ముత్యాల రైస్తో మీరు ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ ఆ రైస్తోనే పులావ్ చేసుకుని తినాలనుకుంటారన్నమాట చిట్టి ముత్యాల రైస్ కానీ మీరు లేకపోతే ఈ పులావ్ చేసుకోవడం వేస్ట్ అర్థమైందా అంటే చిట్టి ముత్యాల రైస్తో చేసిన పులావ్ ఎంత టేస్ట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ఈ రైస్తో పులావ్ చేసుకుని ఇంట్లో వండుకుని తినండి ఆ టేస్ట్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అంటే నేను చెప్పటం కాదండి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ఉల్లిగడ్డతో ముద్ద తీసుకుని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అబ్బా ఆ టేస్టే వేరండి చాలా బాగుంది లెగ్ పీస్ మర్చిపోయానండి మాట్లాడబడ్డాను లెగ్ పీస్ మర్చిపోయా సూపర్ చాలా బాగుంది ముద్ద ముద్దకి టేస్ట్ అండి
చూసారు కదండి ఎలా చేశానో మంచి టేస్ట్ గా ఉందన్నమాట మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం